अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल नवाब्स किचन जर्नी। हाय फ्रेंड्स, गुड मॉर्निंग। अंदर एला बहुनारा? ఈరోజు సండే అండి. ఎందుకో బ్రేక్ఫాస్ట్ వేస్తుంటే వీడియో చేద్దాంలే అనుకున్నాను, అందుకని వీడియో చేస్తున్నానండి. ఎగ్ దోశ వేసానండి. వేరే స్టవ్ మీద కుక్కర్లో పప్పు పెట్టాను దాల్చా చేయడానికి. ఎప్పుడు సండే అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ, మటన్ కర్రీ లేకపోతే పూరీ అలా చేసుకుంటానండి. ఇంట్లో బిర్యానీ చేయమన్నారు. ఇప్పుడు ఆ చపాతీ పిండి కలుపుకుంటూ చికెన్ కర్రీయో మటన్ కర్రీయో చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది, లేట్ అవుతుంది పని అని చెప్పేసి ఫ్రిడ్జ్లో దోశ బ్యాటర్ ఉంటే దోశలు వేసేస్తున్నానండి. నేను వీక్లో 2 టైమ్స్ దోశ పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. రోజు మార్చి రోజైనా దోశల్ని వేసుకోవచ్చు, లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్ కిందకి దోశల్ని వేసి ఇవ్వచ్చు. ఈ దోశలు అవన్నీ వేసుకునేటప్పటికి పప్పు కూడా ఉడికిపోతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. మటన్ ఉంటే అది క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది, ఒక ప్లేట్లోకి చల్లారడానికి తీసేసుకుంటున్నాను. ఇంకా కుక్కర్ని కొంచెం వాటర్తో కడిగేసి ఆ మటన్ని దాంట్లో వేసి బాయిల్ చేసుకుంటున్నాను. పసుపు ఉప్పు ఏం వేసుకోలేదండి, కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. మటన్ బిర్యానీ చేస్తున్నాను. 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు. ఇంకా మటన్ కుక్ అయ్యే లోపల నేను చికెన్ క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటాను. ఈరోజు చికెన్తో పాటు లివరు, గిజర్ట్స్ తెచ్చానండి. గిజర్ట్స్ అంటే కందనకాయలు అంటారు. వీటిని ఎలా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. దీని మీద ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలండి, లేకపోతే అదంతా నీసు వాసన వస్తుంది. ఆల్రెడీ నేను లివర్ క్లీన్ చేసేసుకున్నాను. ఈ చికెన్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఏం చేయడం లేదండి, గిజర్ట్స్ ఫ్రై చేస్తున్నాను. దాంట్లోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 1½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఒక వెజల్లోకి వేసేసుకుంటాను. 1 టీ స్పూన్ కోకోనట్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, నేను వాడడం లేదు ఇప్పుడు. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కుక్ అయ్యే లోపల నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. కావాల్సిన కూరగాయలన్నీ నేను వాటర్లో వేసుకొని వాష్ చేసుకుంటాను. మధ్య మధ్యలో బాయిల్ అవుతున్న కర్రీని కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అదంతా అడుగంటిపోతుంది. కావాల్సిన కూరగాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటే మన పని అనేది తొందరగా అయిపోతుంది. ఈరోజు సండే కదా, ఒక పని తర్వాత ఒక పని వెంట వెంటనే చేసుకొని పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది. ఫ్రై కోసం కర్రీ కూడా బాయిల్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చికెన్ ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా 2 స్టవ్ల మీద 2 కడాయిలు పెట్టేసుకున్నాను. 1 కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. వేరే కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాను కదా, అది కూడా వేడైంది. దాంట్లో గిజర్ట్స్ని వేసుకోవాలి. గ్రేవీ లేకుండా ఓన్లీ పీసెస్ే వేసుకుంటున్నాను. ఎప్పుడైనా లివర్ ఫ్రై చేసేటప్పుడు పైన మూత పెట్టేసుకోవాలి, లేకపోతే అది పగిలి ఆయిల్ అంతా మన ఫేస్ మీద పడుతుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా రెడ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవద్దు, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే చాలు, లేకపోతే అది చేదు వచ్చేస్తుంది. అదే స్టవ్ మీద వేరే వెజల్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీలోకి మటన్ కర్రీ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం లవంగ, చెక్క వేసుకొని, ఉల్లిపాయలు వేసుకున్నాను, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఆ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం టమాటో ముక్కల్ని వేసి మగ్గిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ గిజర్ట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఆ మిగిలిన గ్రేవీ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని
ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూసారా ఆయిల్ బయటికి వచ్చేసింది ఇంకా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే సారీ మటన్ కర్రీ కూడా చూసుకుందామండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ రెండు పక్కన పెట్టేసుకొని బిర్యానీలోకి రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను వేరే స్టవ్ మీద వెజల్ పెట్టుకొని దాల్చా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను దాల్చా చేయడానికి వెజల్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకొని దొరగ వేయించుకోవాలి పక్కన బాయిల్ అవుతున్న వాటర్లోకి డ్రై స్పైసెస్ కూడా వేసేసుకున్నాను ఈ దాల్చా వెజల్లోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో టొమాటోల్ని వేసి దాన్ని మగ్గనించుకోవాలి కొంచెం సొరకాయ వేసుకున్నానండి దాల్చా అంటే సొరకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి బాయిల్ అవుతున్న వాటర్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాను ఈ దాల్చాలోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ని నానపెట్టుకున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ని దాంట్లో వేసుకోవాలి దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి రైస్ 70% కుక్ చేసుకోవాలి ఈ దాల్చాలో ముక్కలన్నీ మెత్తబడిపోయినాయి ఇప్పుడు దీంట్లో బ్లెండ్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకుంటున్నాను చింతపండు కూడా ఇందాక నానపెట్టుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ వరకు ఫుల్ ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి మీరు ఈ సండేకి ఏం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి రైస్ కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాను దాల్చాలో కొంచెం కొత్తిమీర కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను దాల్చా కూడా రెడీ అయిపోయింది బిర్యానీ దమ్ పెట్టడానికి ఒక వెడల్పాటి వెజల్ తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలండి ముందు కొంచెం రైస్ వేసుకున్నాను దాని మీద కుక్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి నేను ఆల్రెడీ ఘీలో కొంచెం జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకొని కలర్ వేసుకున్నానండి కలర్ కొంచెం పాలల్లో కలుపుకున్నాను మళ్ళీ రైస్ వేసుకొని ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి నేను ప్రీవియస్ వీడియోస్లో బిర్యానీని షేర్ చేసుకున్నాను కానీ మటన్ దమ్ బిర్యానీని ఎప్పుడు షేర్ చేయలేదు అందుకని ఈరోజు వీడియో తీస్తున్నాను నేను బిర్యానీని ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటాను ఈ లేయర్స్ వేయడం అయిపోయిందండి ఆ మిగతా ఘీ అంతా దాంట్లో వేసేసుకున్నాను కలర్ కూడా మొత్తం వేసేసుకొని కొత్తిమీర పుదీనా చల్లుకొని దీంట్లో కొంచెం నిమ్మకాయని పిండుకున్నాను దాన్ని మూత పెట్టేసి దమ్కు పెట్టుకున్నానండి ఇప్పుడు రైతా చేస్తున్నాను ఒక బౌల్లో కొంచెం పెరుగు తీసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను రైతా కూడా రెడీ అయిపోయిందండి బిర్యానీ రెడీ అయ్యేసరికి నేను వెజల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను ఆ కౌంటర్ టాప్ని స్టవ్ అంతా తుడిచేసుకున్నాను ఇంకా నా వంట కూడా అయిపోయిందండి ప్లేట్స్లో సర్వ్ చేసుకుంటున్నాను టైం 1 అవుతుంది కదా లంచ్ టైం అవుతుంది పిల్లలకి మీకు కనుక ఈ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అల్లా హాఫీజ్